హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇటీ డీప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్లు చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను పూరి, పూరిలోకి భాజీ. పూరిలోకి భాజీ అనేది పిట్లా అంటారు చూడండి, అది చేస్తున్నాను. సో దానికోసం కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాము. దాన్ని ఇక్కడ ముందు ఏంటంటే శనగపిండిని తీసుకుంటున్నాను. శనగపిండిని వాటర్లో మంచిగా వాటరీ లాగా దోశ పిండి కంటే పల్చగా కలుపుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా. ఎందుకంటే శనగపిండి గట్టిగా ఉంటే మనం కర్రీలో లిక్విడ్ లాగా చేసినప్పుడు గడ్డగడ్డలు అవుతుంది, కర్రీగో గడ్డగడ్డలు అవుతుంది. సో ఎక్కడ లంప్స్ లేకుండా శనగపిండి వాటర్ మొత్తం దోశ పిండిలాగా కలిసేవరకు కలుపుకోవాలి. ఇది మా మమ్మీ బాగా చేస్తూ ఉంటుంది ఈ రెసిపీ. చపాతీపైకి కానీ, అన్నంలోకి కానీ, పూరిలోకి కానీ సూపర్గా ఉంటుంది. హోటల్లో మనకు చపాతీపైకి పూరిపైకి ఇస్తారు చూడండి కర్రీ, ఆ కర్రీ లాగా ఉంటుంది. సో కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ముందు నేను ఆయిల్ని వేడి చేశాను. వేడెక్కగానే దీంట్లోకి వెళ్తుంది ఆవాలు, జీలకర్ర. ఆవాలు జీలకర్ర నార్మల్గా అన్ని పప్పులో ఉంటాయి, విచిత్రం ఏమి లేదు. సో అవి వేసేసాను. ఈ కర్రీకి మెయిన్ థింగ్ శనగపిండిని బాగా కలుపుకోవాలి, దాని ఆలుగడ్డల్ని మంచిగా ఉడికించుకోవాలి, అంతే. సో ఇక్కడ ఆవాలు జీలకర్ర కొంచెం వేడెక్కిందిగా, ఇప్పుడు దీంట్లోకి మిర్చి, ఆనియన్ రెండు కలిపి వేసేస్తున్నాము. దీనిలో కారం వాడరు, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను. మేము వాడే పచ్చిమిర్చి చప్పగా ఉంటుంది, అందుకే అట్లా ఉంటుంది అన్నమాట, ఎక్కువ వేస్తాం అన్నమాట. తో పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయ్యాక కల్లెమగు, మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత దీంట్లోకి ఉప్పు వెళ్తుంది, తర్వాత పసుపు వెళ్తుంది. అన్ని పప్పులానే పప్పు చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. ఉప్పు తగినంత వేసుకోవాలి, కారం వేసుకోము కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. ఎంత కారం కావాలంటే అంత కారం లాగా. తర్వాత దీంట్లో ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఆలుగడ్డలు వేయాలి. ఆలుగడ్డలు వేసాక వాటర్ పోయకూడదు, ఆలుగడ్డల్ని ఆయిల్లో ఫ్రై చేయాలి, మంచిగా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై చేస్తే ఏంటంటే తినేటప్పుడు బాగుంటుంది. ఉడికిన దానికి, ఫ్రై అయ్యి ఉడికిన దానికి తేడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మూత పెట్టేసి వీటిని ఉడికిస్తున్నాను. పర్ఫెక్ట్గా ఆలుగడ్డలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను వేస్తున్నాను టొమాటో. టొమాటో ఆప్షన్, చాలామంది వేసుకోరు కానీ నాకు ఇష్టం, నేను వేసుకుంటూ ఉంటాను. టొమాటో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు టొమాటోని మగ్గనివ్వాలి. తర్వాత ఏదైతే శనగపిండిని కలిపి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని వేసేయాలి. ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇది పూరిలోకి అన్నంలోకి కంటే, పూరిలోకి చపాతీలోకి కంటే అన్నంలో బాగా నచ్చుతుంది. అర్ధరాత్రి ఎవరో టపాసులు పేలుస్తున్నారు, ఇప్పుడు 12:30 అవుతుంది. సో ఇది చూసారా పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు కర్రీని కొంచెం ఉడకనిద్దాం. శనగపిండి ఉడకడం మెయిన్. శనగపిండి ఉడకకపోతే మనకి కడుపు నొస్తుంది. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, సడన్గా ఎవరికో టపాసులు పేల్చాలనిపించి పేలుస్తున్నారు. సో ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు శనగపిండి నీళ్ళలో మంచిగా కలిపి, నీళ్ళు రెండు కలిపి బాగా ఉడికే వరకు ఉంచుకోవాలంతేనండి. 10-15 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంతే, ఫైనల్లీ కొత్తిమీర వేసుకున్నాను, కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ కర్రీ వచ్చాయని నాకు కామెంట్లో చెప్పండి. దెన్ ఈసారి పూరిపైకి ఖచ్చితంగా ఈ కర్రీని ట్రై చేయండి. పూరిలోకి, చపాతీలోకి, అన్నంలోకి, మూడిట్లోకి బాగుంటుంది. సో ఇది బ్రేక్ఫాస్ట్లో స్పెషల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి శేఖర్ గారు నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? రియల్మీ ప్రో మొబైల్. ఈ మొబైల్ చాలా బాగుందండి. దీంట్లో నా ఫస్ట్ వీడియో షూట్ చేశాను, మీ అందరికీ నచ్చింది. సో ఇక్కడ అన్బాక్సింగ్ జరుగుతుంది నా బర్త్డే గిఫ్ట్ని. ఇది నేను తీయట్లేదు వీడియో, సంపదనే తీస్తూ ఉన్నాను. నేను కావే వేరే పనిలో ఉన్నాము, అందుకే శేఖర్ గారు ఆడుకుంటూ ఓపెన్ చేస్తూ ఉన్నారు. శేఖర్ నేను తీస్తే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్కి అని చెప్పేసి డీసెంట్గా ఉంటాడు. సంపదన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో వీడియోని తీయడం జరిగింది. నా పాత ఫోన్ ఊరికే కింద పడ్డం, నా ట్రైపాడ్ వల్ల కింద పడ్డసరికి చాలా వరకు పాడైపోయింది అన్నమాట. అందుకని చెప్పేసి శేఖర్ గారు సర్ప్రైజింగ్గా కొత్త ఫోన్ తీసుకున్నారు. నాకు తెలీదు, యూట్యూబ్లో చాలా రివ్యూస్ చూసి తీసుకున్నాడు అన్నమాట. దాని కావ్య, సంపదన ఇద్దరు వచ్చారు కదా, వీళ్ళిద్దరు రావడం ఓకే ఓకేలాగా అనిపించింది. కానీ వీళ్ళిద్దరు వస్తే మాకు ఎట్లా అంటే వస్తే అందరం కలిసి ఉండాలని ఉంటుంది. వీళ్ళిద్దరు రావడంతో హ్యాపీగానే ఉన్నాను, కానీ ఇంకా మిస్ అయ్యాము. మా రంగం అని, మా సంధి అని, మా ప్రదీప్, మా సందీప్, వీళ్ళందరినీ చాలా మిస్ అయ్యాను నేను. ఊరికే వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ ఉన్నాను. ఇది వచ్చేసి నా ఫోన్ క్రిస్టల్ బ్లూ కలర్ లో ఉంది, సరే చాలా బాగుంది. సో మా వాళ్ళందరూ నేను మిస్ అయ్యాను కదా. లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు నేను 2 డేస్ ఎలాంటి వ్లాగ్ షూట్ చేయలేదు, కానీ వాళ్ళందరూ చేసే అల్లరిని వీడియో తీశాను. ఎట్లా డాన్స్ చేస్తుంది మా గ్యాంగ్ ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. ఫైనలీ ఇది నా ఫోన్ కలర్, బాగుందా? సూపర్ కదా. సో ఇది మా వాళ్ళ డాన్స్, పిచ్చి పిచ్చి డాన్స్ చేస్తారండి. మేము అందరం కలిస్తే బాగుంటుంది. నేను మా కావ్య కూడా డాన్స్ చేస్తాము, కానీ మాది మేము షూట్ చేయలేదు, వీళ్ళదే షూట్ చేస్తాము. తేజు గారు డాన్స్ చేసిన కొద్దీ వాడిని చూసుకుంటూ వీళ్ళు వాడికి డాన్స్ నేర్పించడం. మ్యూజిక్ పెడతారు ఒక 1 మినిట్, మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూసారా ఇట్లా ఉంటాయి మా డాన్సులు.
మేమందరం కలిస్తే ఫుల్గా అల్లరిగా ఉంటుంది. ఇప్పుడు మేమందరం ఒక వెడ్డింగ్కి వెళ్ళడానికి ప్లాన్ వేస్తున్నాం అనమాట. నవంబర్ 22nd మా సిస్టర్ అనే పెళ్ళి అనమాట. సో ఆ పెళ్లి కోసం నేను వెడ్డింగ్ కలెక్షన్ గురించి చూస్తూ ఉన్నాను, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి అలాగే నాకు కొనుక్కోవడానికి వెడ్డింగ్ కలెక్షన్ చూస్తూ ఉన్నాను. పెళ్లి సీజన్ వచ్చింది కదా, మీరు వెడ్డింగ్ కలెక్షన్ని చూస్తూ ఉన్నారా? లైక్ ఇలాంటి మంచి నెక్ పీసెస్ కానీ, శారీస్ కానీ, హెవీగా ఉన్న డ్రెస్సెస్ కానీ, యాక్సెసరీస్ కానీ, అన్ని ఫుట్ వేర్స్తో సహా ప్రతి ఒక్కటి షాప్ 101లో వెడ్డింగ్ కలెక్షన్ వచ్చింది. సో మీరు ఖచ్చితంగా వెడ్డింగ్ సీజన్లో షాపింగ్ చేయాలంటే షాప్ 101ని ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎందుకంటే షాప్ 101 అనేది ఒక ఆన్లైన్ వెబ్సైటు, దీని ద్వారా మీరు రీసెల్లర్ లాగా జాయిన్ అవ్వచ్చు. నా ఛానల్లో నేను ఆల్రెడీ 2-3 వీడియోలు చేస్తున్నాను, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. షాప్ 101 అనేది ఒక ఆన్లైన్ వెబ్సైట్. ఈ నెక్ పీస్ నేను అక్కడ నుంచి తెప్పించాను, సూపర్ కదా, మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ, అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది. ఇది వెడ్డింగ్ సీజన్లో ఒక జ్యువెలరీ అనమాట, దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇదేంటంటే షాప్ 101 వాళ్ళు న్యూగా వెడ్డింగ్ కలెక్షన్ని మనకి తీసుకొచ్చారనమాట. ఈ వెడ్డింగ్ కలెక్షన్లో మీకు అన్ని వెడ్డింగ్ సంబంధించిన అన్ని వెడ్డింగ్ గెస్ట్లకు కావాల్సినవన్నీ అన్నీ ఉన్నాయి విత్ గుడ్ క్వాలిటీ. ఇది మీరు మీకోసం షాపింగ్ చేయొచ్చు, అలాగే రీసెలర్ లాగా జాయిన్ అవ్వచ్చు. మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ రీసెలర్ లాగా జాయిన్ అయ్యి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే రీసెలర్ లాగా జాయిన్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఒక ప్రోడక్ట్ని మనం అమ్మి పెట్టినందుకు ప్రాఫిట్ అనేది మన అకౌంట్లోకి మనకు వస్తూ ఉంటుంది. ప్రాఫిట్ ఎవ్రీ వీక్ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. షాప్ 101లో ఉన్న క్యాటలాగ్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ అన్ని బ్రాండెడ్ ఉంటాయి, మంచి క్వాలిటీ తోటి ఉన్నాయి, టైం టేబుల్ మనకు డెలివరీ కూడా చేస్తూ ఉంటారు. సో రీసెలర్ లాగా జాయిన్ అయిన వాళ్ళు మీరేంటంటే, మీరు జాయిన్ రీసెలర్ లాగా జాయిన్ అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నా లింక్ ద్వారా మీరు రీసెలర్గా జాయిన్ అవ్వండి. ఫస్ట్ మీరు చేసే ఆర్డర్లో ఎంతో కొంత ఆఫ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దెన్ ఇక్కడ ఏంటంటే వెడ్డింగ్ కలెక్షన్ ఎందుకు షేర్ చేయమంటున్నా అంటే, మీరు ఏ కలెక్షన్ అయినా షేర్ చేయొచ్చు, కానీ ఇప్పుడు నడుస్తుంది వెడ్డింగ్ సీజన్. వెడ్డింగ్ సీజన్లో వచ్చిన జ్యువెలరీ కానీ, యాక్సెసరీస్ కానీ, ఎవ్రీథింగ్ సూపర్ క్వాలిటీతో ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, సో ఆ క్యాటలాగ్ని మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో వాళ్ళు కూడా బై చేసి దాని ద్వారా వచ్చిన ప్రాఫిట్ అనేది మీకు మీ అకౌంట్లోకి వారానికి ఒకసారి వాళ్ళు వేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే షాప్ 101లో రెఫర్ అండ్ ఓన్ ఆప్షన్ ఉంది. రెఫర్ అండ్ ఓన్ ఆప్షన్లో ఏంటంటే మీరు మీ లింక్ ద్వారా ఎవరైనా మీ రెఫరల్ కోడ్ని యూజ్ చేసి షాప్ 101లో రీసెలర్ లాగా జాయిన్ అయితే వాళ్ళు చేసే ఓవరాల్ సేల్లో, వాళ్ళు చేసే మొత్తం సేల్లో లైఫ్ లాంగ్ మీకు కొంత పర్సెంటేజ్ అనేది వస్తూ ఉంటుంది. మీరు షేర్ చేసినా చేయకపోయినా మీ ద్వారా మీ రెఫరల్ కోడ్ని యూజ్ చేసి రీసెలర్లాగా జాయిన్ అయిన వాళ్ళైతే వాళ్ళు చేసే ఎవ్రీథింగ్లో, వాళ్ళు చేసే ప్రతి సేల్లో కొంత అమౌంట్ మీకు వస్తూ ఉంటుంది. కొంత అంటే తక్కువ కాదండి, బోల్డ్ అంత అమౌంట్. అదిగో నా ఫోన్ స్క్రీన్ పైన మీకు డీటెయిల్గా చూపిస్తాను నేను. సో ఆలస్యం ఎందుకు? మీరు కూడా మీ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? అలాగే 0% ఇన్వెస్ట్మెంట్ తోటి ఎవరు బాస్ లేకుండా మీరు బాస్గా మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే షాప్ 101 ద బెస్ట్ యాప్ అండి, బెస్ట్ డెస్టినేషన్. ఎందుకంటే దీనిలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీస్ బాగుంటుంది, దాని నెక్స్ట్ ఇలా డెలివరీ ప్రాసెస్ బాగుంటుంది, చాలా వరకు టైం డెలివర్ చేస్తూ ఉంటాను. అలాగే వెడ్డింగ్ కలెక్షన్స్తో పాటు బోల్డ్ అండ్ న్యూ కలెక్షన్స్ వాళ్ళ సైట్లో వచ్చి ఉన్నాయి, చెక్ చేయండి. దాన్ని మీరు రీసెలర్ లాగా జాయిన్ అవ్వాలంటే నా కూపన్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీరు ఫస్ట్ చేసే ఆర్డర్ పైన ఎంతో కొంత డిస్కౌంట్ అనేది వస్తూ ఉంటుంది, ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి. నేను ఇప్పుడు నా మొబైల్ స్క్రీన్ పైన చూపిస్తాను షాప్ 101 ఎలా యూజ్ చేయాలి అనేది. ఇంకేదైనా డౌట్ ఉంటే ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఏం చేయాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో చూపించున్నాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. చలో ఇప్పుడు మీకు ఎలా రీసెల్లింగ్ చేయాలి అనేది చెప్ సో ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందల్లా షాప్ 101 యాప్ని డౌన్లోడ్ చేసుకోవడమే. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఆన్లైన్ రీసెలర్ లాగా మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయండి. సో ఇలా చూడడానికి ఉంటుంది యాప్, ఈ విధంగా ఇలాంటి ఒక క్యాటలాగ్తో ఉంటుంది. ఓపెన్ చేస్తే మీకు చూసారా బిగ్ బాస్ రీసెలర్ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి, అలాగే ఫ్లాష్ సేల్స్ నడుస్తున్నాయి, బిగ్ బాస్ సూపర్ స్టార్ వెడ్డింగ్ సేల్ నడుస్తుంది. చూసారా కలెక్షన్స్ అనేవి చాలా వరకు లాంచ్ అయ్యాయండి. మీకు శారీసు, మెన్స్ టాప్ వేర్స్, డ్రెస్ మెటీరియల్స్, కిచెన్ వేర్స్, లైక్ కిచెన్లో కావాల్సిన సామాన్లు, జ్యువెలరీ, ఎవ్రీథింగ్ ఉంది. జ్యువెలరీ అయితే శారీస్ కానీ సూపర్గా ఉన్నాయి, చూపిస్తాను నేను. నేను తీసుకున్న జ్యువెలరీ కూడా ఇక్కడ నుంచి తీసుకున్నానండి. చూసారా మంగళ సూత్ర ఉంది, రింగ్స్ ఉన్నాయి, సెట్ జ్యువెలర్స్ ఉన్నాయి, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, నెక్లెస్, నోస్ రింగ్స్, బోల్డ్ అనే థింగ్స్ కొత్తగా లాంచ్ అయ్యాయి. ఖచ్చితంగా చెక్ చేయండి విత్ మంచి క్వాలిటీ. చూసారా ఎలాంటి హెవీ జ్యువెలరీ కావాలన్నా ఉన్నాయి, సింపుల్ జ్యువెలరీ కావాలన్నా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు మీ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు చేయాల్సిందల్లా జస్ట్ షేర్ అండ్ ఎర్న్ అనాలి. షేర్ అనగానే ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు షేర్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి నేను మా ఫ్రెండ్కి షేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా షేర్ చేసేసి
వాళ్ళకి ఈ క్యాటలాగ్స్ అన్ని పంపించాలి. ఒకవేళ వాళ్ళకి నచ్చితే వాళ్ళు బై చేస్తారు, దాన్ని బట్టి మీకు వచ్చే ప్రాఫిట్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ ప్రాఫిట్ లాగా వచ్చిన అమౌంట్ అనేది ఎవ్రీ వీక్లో వన్ డే అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దీంతోపాటు షాప్ 101లో ఉన్న కొత్త ఫీచర్స్ ఏంటంటే, మీకు షాప్ 101 కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రెఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. యువర్ ఎర్నింగ్స్లో మీ ఎర్నింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో రెఫర్ అండ్ ఎర్న్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూసారా, ఎర్న్ కమిషన్ ఫర్ ఈచ్ సేల్ ద మేక్, అంటే మీ రెఫరెన్స్ లింక్ ద్వారా ఎవరైతే రీసెల్లర్ లాగా జాయిన్ అవుతారో వాళ్ళు చేసిన మొత్తం సేల్లో 20% అనేది మీకు 6 మంత్స్ ముందు, ఎట్లా అంటే వాళ్ళు చేసిన ఫస్ట్ ఆర్డర్లో, వాళ్ళు సేల్ చేసిన ఫస్ట్ 5 ఆర్డర్స్లో 20% మీకు వస్తూ ఉంటుంది. సెకండ్ నెక్స్ట్ 6th ఆర్డర్ నుంచి మీకు 5% అనేది వస్తూ ఉంటుంది ఫస్ట్ 6 మంత్స్లో అనమాట ఇది మొత్తం. తర్వాత 10th ఆర్డర్ వరకు వాళ్ళు చేసిన ఎవ్రీ సేల్లో 20% మీకు వస్తూ ఉంటుంది. అలా నెక్స్ట్ 18 మంత్స్ వరకు వాళ్ళు చేసిన మొత్తం సేల్లో 1% అనేది మీకు వస్తూ ఉంటుంది. దాని ఇక్కడ కింద మీ రెఫరల్ కోడ్ ఉంటుంది. నా రెఫరల్ కోడ్ అండ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఆలస్యం చేయకుండా మీ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నా లింక్ ద్వారా మీరు షాప్ 101 యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి. కాకపోతే మీరు మంచి రివ్యూస్ ఉన్న క్యాటలాగ్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే వాళ్ళని కూడా రీసెల్లర్లాగా జాయిన్ అవ్వమండి. వాళ్ళు చేసే ఎర్నింగ్లో మీరు కమిషన్ని పొందుతూ ఉండండి. సో చాలా బాగుంది కదా ఆఫర్ అనేది. నిన్న శారీ మీకు నచ్చిందా? ఈ జ్యువెలరీ కూడా నేను తెప్పించాను షాప్ 101 నుంచి. దీని లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేకపోతే మీరు ఓపెన్ చేసినట్టయితే వెడ్డింగ్ కలెక్షన్లో ఈ జ్యువెలరీ లింక్ కూడా, జ్యువెలరీ ఫోటో కూడా మీకు ఉండి ఉంటుంది. సో ఈ శారీ బాగుందా, నా జ్యువెలరీ బాగుందా, నేను బాగా రెడీ అయ్యానా, నేను మ్యారేజ్కి ఇలాగే రెడీ అవ్వాలనుకుంటాను, దాన్ని మా గ్యాంగ్ మొత్తం కలిసి మ్యారేజ్కి వెళ్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో 22nd రోజు ఫుల్గా రెడీ అయ్యి ఎంచక్క మ్యారేజ్లో రెడీ. సో ఫ్రెండ్స్, తర్వాత ఏంటంటే నేను ఒక జ్యువెలరీ వీడియో షూట్ చేశాను, అందుకోసమే మెయిన్గా శారీ కట్టుకున్నాను అన్నమాట. వచ్చేసరికి శారీ చాలా బాగుంది, 600 రూపీస్ శారీ, ఎప్పుడో పెళ్ళైన కొత్తలో మమ్మీ కొనిచ్చింది, బాగుంది కదా. సో నేను ఇంకో ప్రాక్టీస్ చేస్తున్నాను, మేము ఒక మ్యారేజ్కి వెళ్ళాలి కదా, అందుకే శారీస్ ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నమాట. సో ఫ్రెండ్స్, అంతా అయిపోయాక నేను డ్రెస్ని చేంజ్ చేసేసాను. తర్వాత నేను కలుపుతున్నాను పూరి పిండి. శేఖర్ చపాతి పిండితోటి పూరీలు చేసి అస్సలు తినడు. సో తన కోసం ఖచ్చితంగా పూరి పిండి తీసుకురావాలి. పూరి పిండి ఇప్పుడు ఎక్కడి నుంచి తేవడం అని చెప్పేసి నేను ఇంట్లోనే హోమ్ మేడ్ పూరి పిండి రెడీ చేశాను. హోమ్ మేడ్ పూరి పిండి అంటే ఏం లేదండి, 4 పాళ్ళ గోధుమ పిండికి 2 పాళ్ళ మైదా వేస్తే సరిపోతుంది. మైదా హెల్తీకి మంచిది కాదని చాలామంది అంటారు, అవును కరెక్టే కావచ్చు, కానీ పిజ్జాలు బర్గర్లు డోనట్లు అన్ని మైదాతోటిగా తయారు చేస్తారు, ఈవెన్ కేక్లో కూడా మైదానే వాడుతూ ఉంటారు. ఏదో అట్లా తిని ఉంటున్నాం అన్నమాట. సో ఇక్కడ పూరి పిండి నేను రెడీ చేశాను. తర్వాత దీంట్లో నేను వేస్తున్నాను సాల్ట్. ఈ డ్రెస్ డీటెయిల్స్ చాలామంది అడిగారు కదా, ఇది హిమజ అనే అమ్మాయి దగ్గర నేను తీసుకున్న, తనందరి కలెక్షన్ చాలా బాగుంది, నేను తీసుకుని 3-4 నెలలు అవుతుంది. తను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. తర్వాత దీంట్లో వేసాను షుగర్. పూరి పిండి అయినా కానీ చపాతి పిండి అయినా కానీ కలిపేటప్పుడు షుగర్ సాల్ట్ 2 వేస్తే టేస్టీగా వస్తాయి పూరీలు కానీ చపాతీలు కానీ, ఖచ్చితంగా ట్రై చేయండి. దాన్ని ఇక్కడ ఏంటంటే నేను పిండి కలుపుతున్నప్పుడు ఒకసారి మధ్యలో లేసాను, ఆలోపి తేజ్గా చెంబేడి నీళ్ళు పోసాడు పిండిలో, పిండి అంతా లూజ్గా అయిపోయింది. ఇలా కామన్గా జరుగుతూనే ఉంటుంది నాకు. సో సగం పిండి పక్కకు పెట్టేసి అంటే పడేసాను సగం పిండి, మిగిలిన లూజ్గా ఉన్న పిండిలో ఇంకా డ్రై పిండి కలిపేసి ఒక డో లాగా రెడీ చేశాను. దీన్ని ఇప్పుడు ఒక అరగంట సేపు మనం నానబెట్టాం అనుకోండి, పూరీలు సూపర్గా వస్తాయి. ఈ లోపల నేను కిచెన్ కౌంటర్ టాప్ని మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. నాకేంటో కానీ ఇంట్లో ఎవరైనా ఉంటే ఈ కిచెన్ కౌంటర్ టాప్ అంత గజిబిజిగా ఉంటూ ఉంటుంది. నాకు ఎక్కడ క్లీన్గా లేకపోయినా పర్లేదు, కానీ కిచెన్ కౌంటర్ టాప్ అనేది కొంచెం క్లీన్గా అంటే కొంచెం స్పేస్ కనిపించాలి నాకు, అలా ఉంచుకుంటూ ఉంటాను. ఎందుకో తెలీదు, అక్కడ మాత్రం కొంచెం స్పేస్ ఉండాలి, చూడడానికి బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉంటాను నేను. దాని ఫ్రెండ్స్, పూరి పిండి మీరు ఇలాగే కలుపుతారా, అంటే లైక్ దానిలో షుగర్ సాల్ట్ వేస్తారా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి. దాని నెక్స్ట్, మా వాళ్ళందరూ డ్యాన్స్ చేసే వీడియో ఎందుకు పెట్టానంటే జస్ట్ ఫన్ కోసం, బాగుంటుంది కదా అని పెట్టాను. శేఖర్ రేర్ అండి, శేఖర్ ఫ్రెండ్స్తో తప్ప ఎక్కడ ఏ దగ్గర డ్యాన్స్ చేయడు. తనకు తెలియకుండా ఈ వీడియోని యాడ్ చేశాను, ఎందుకో వాళ్ళందరూ గుర్తొచ్చారు, మీతో షేర్ చేయాలనిపించింది. లాస్ట్ వీక్ వాళ్ళు వచ్చారు, లాస్ట్ వీక్ కాదు ఒక 2 వీక్స్ బ్యాక్ వాళ్ళు వచ్చారు, అప్పుడు షూట్ చేశాను. వీడియోలో పెట్టడం కోసం అసలు షూట్ చేయలేదు, క్యాజువల్గా షూట్ చేశాను. వాళ్ళు కూడా షాక్ అవుతారు, మీకు డ్యాన్స్ వచ్చిందా అనేది కామెంట్లో చెప్పండి. దాని ఇక్కడ కావ్య నాకు పూరీలు చేసిస్తూ ఉండింది, పిండి బాగా మెత్తగా అయింది, తేజ్గా మెత్తగా వేసాడు దాంట్లో, ఇంకా పిండి కలిపిన ఇంకా మెత్తగానే ఉంది. సో పూరీలన్నీ సాగినట్టుగా వచ్చాయి, కానీ మైదా పిండి వేస్తే ఆటోమేటిక్గా పూరీలు అనేవి పొంగుతాయి. చూసారా, ఒక్క ఇట్లా వెయ్యగానే పొంగుతాయి, బాగుంటాయి, టేస్ట్గా బాగుంటుంది. కానీ అరగదు, తర్వాత అరగకుంటే కడుపు కొంచెం అవస్థ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవి వేడి వేడిగా పూరీలు రెడీ చేసాము. పూరీలు కాంబినేషన్లో ఈ కర్రీ కంటే చికెన్ ఇంకా బాగుంటుంది, కానీ శేఖర్కి ఈరోజు చికెన్ తినాలనిపించలేదు. ఆల్రెడీ నేను చికెన్ ఉంటే నేను అది తినాను అన్నమాట.
దాన్ ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు, నిన్నటి నా వీడియో అనేది జ్యువెలరీ వీడియో మీరు చూసారు చూడండి, అది నా కొత్త ఫోన్లో నేను షూట్ చేశాను, మీరు చాలా బాగుంది అన్నారు కదా. క్లారిటీ బాగుంది ఆ ఫోన్ది, నిజంగానే వాయిస్ క్లారిటీ బాగుంది, ఫోటో క్యామెరా క్లారిటీ బాగుంది, అందుకే వీడియో సూపర్గా వస్తున్నాయి. రేపు నుంచి మన వీడియోలు కూడా బాగా వస్తాయి. దాన్ ఇది వచ్చేసి మా లంచ్, అంటే మేము బ్రంచ్ చేస్తున్నాం అన్నమాట, బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి పిట్ల పూరిల్ అండ్ చికెన్ అంతే. సో ఈ వ్లాగ్ ఇక్కడతోటే ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి. మా వల్ల డాన్స్ నచ్చిందా, శేఖర్ నాకు ఇచ్చిన సర్ప్రైజింగ్ గిఫ్ట్ నచ్చిందా అన్ని కూడా కామెంట్లో చెప్పాడు. ఓకేనా, బై బాయ్, నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. షాప్ 101 ఒకసారి ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.